నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫైనల్ గా దేవరా ఈరోజు రిలీజ్ అయ్యింది, మూవీ ఎలా ఉంది సార్? అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటారా? అంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత NTR సోలో సినిమా వచ్చింది ఆడియన్స్ ముందుకి. అయితే ఆయన చివరి సోలో సినిమా అరవింద సమేత. ఆ సినిమా ఒక కొత్త NTRని పరిచయం చేసింది. అంటే NTRలో రాయలసీమ ఎమోషన్ మొదటి నుంచి నడుస్తూ వచ్చింది. అంటే ఆయన మొదటి హిట్ ఆది దగ్గర నుంచి మొదలు పెడితే రాయలసీమ ఫ్యాక్షన్తో ఆయన అటాచ్ అయి ఉన్నాడు. అయితే దాన్ని కొంచెం స్టైలిష్గా మార్చి త్రివిక్రమ్ శ్రీనివాస సినిమా ప్రజెంట్ చేశాడు. అది కనెక్ట్ అయింది, ఆడియన్స్కి హిట్ అయింది. అయితే 6 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి సోలో సినిమా, దీని మీద ఆడియన్స్కి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే భయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఈ భయాలు ఏంటంటే కొరటాల శివ ఆయన ట్రాక్ రికార్డు, ఆయన ఇంతకుముందు NTRతో 2 సినిమాలు తీసున్నాడు, జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు, తర్వాత ఇంత రైటర్గా పనిచేస్తున్నాడు, ఆయన దగ్గర ఈ ఎక్స్పీరియన్సు, ఇప్పుడు ఈ సినిమా, ఆచార్య తర్వాత తీస్తున్నటువంటి సినిమా, ఇదొక పోలిక. అంటే 3RRR తర్వాత, 3RRR అనేటువంటి ఓ సెన్సేషనల్ హిట్ తర్వాత ఆ సినిమా హీరోలు ఇద్దరితోనూ కొరటాల శివే సినిమాలు తీశాడు, ఆచార్య తర్వాత ఈ సినిమా దేవరా. ఆచార్య దేవరా రెండు కూడా 3 అక్షరాల పేర్లే. ఇది ఆచార్య బాటే పడుతుందా దేవరా అనేటువంటి ఒక భయం అభిమానుల్లో కనిపించింది. అయితే కొరటాల శివ ట్రైలర్లు అలాగే టీజర్ల విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు, చాలా కేర్ తీసుకుని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి ఇవ్వకుండా చాలా కేర్ తీసుకున్నాడు. అంటే ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్కి రావాలి, ప్రేక్షకుడు వచ్చి సినిమాని మెచ్చుకోవాలి అని అనుకున్నాడు. ఆయన అనుకున్నప్పుడే ప్రజలకు అనుమానాలు మొదలైనాయి, ఎందుకు ఈయన లో ప్రొఫైల్లో వెడుతున్నాడు అని. సినిమా చూసిన తర్వాత ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. అంటే కొరటాల శివ గారు ఇంకా సినిమాలు చేయకుండా ఉండటం బెటరు అనేది ఒక కంక్లూజన్కి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ సినిమాలో దేవరా పర్టికులర్గా రీజన్ ఏంటంటే ఆయన ప్రాపర్ స్క్రిప్ట్తో సినిమాలు డిజైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అఖండ కలిపి అఖండాని నక్సలిజానికి కలిపి అఖండ ఆచార్య అని ఒక సినిమా తీశాడు ఆయన గతంలో. ఆచార్య సినిమా అంటే నక్సలైట్ పార్టీలు విత్ హిందుత్వ అనేది ఎజెండా ఆ సినిమా. పాదఘట్టం, నక్సలైట్లు ఈ రెండింటినీ కలిపి ఒక ఆధ్యాత్మిక నక్సలిజాన్ని వండి వార్చే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు ఆయన. దాదాపు అలాంటి ప్రయత్నమే ఇక్కడ జరిగింది దేవరలో కూడా. దేవరలో అంటే శత్రువు ఎవరు అనేది తెలియకుండా, శత్రువు ఎవరు, ఏ సెక్షన్ మీద సినిమా తీస్తున్నాం, ఏ వర్గాన్ని మనం బేస్ చేసుకుని సినిమా తీస్తున్నాం, హీరో ఏ వర్గం నుంచి వచ్చాడు, శత్రువు ఎవరు అనేది ప్రొజెక్ట్ చేయడంలో డైరెక్టర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇందులో విలన్ ఉంటాడు కానీ అతను విలన్లా కనిపించడు. విలన్లా కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరూ ఒకే ఏరియా మనుషులు, వీళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువు ఒకడు ఉంటాడు. ఆ శత్రువుని కనిపెట్టడంలోనూ చూపించడంలోనూ కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు. దాంతో ఎందుకు జరుగుతోందో సినిమా, ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారో తెలియని పరిస్థితి. ఈయన ఒక మూఢనమ్మకానికి గురయ్యాడు. ముఖ్యంగా కొరటాల శివ పాన్ ఇండియా సినిమా తీయాలి అనే ఉద్దేశంతో, పాన్ ఇండియా సినిమా అంటే 100 మందిని చంపితే లోకల్ సినిమా, 1000 మందిని చంపితే పాన్ ఇండియా సినిమా అన్న ధోరణిలో వెళ్ళాడు ఆయన. ఈ సినిమాలో కూడా చాలా నరికివేతలు ఉన్నాయి అన్ని పాన్ ఇండియా సినిమాల్లో ఉన్నట్టు. సలార్లో ప్రభాస్ నరుకుతాడు, యానిమల్లో హీరో నరుకుతాడు. ఇలా ఈ నరికివేతల సన్నివేశాలు చాలా ఉన్నాయి, సినిమా నిండా పుష్కలంగా ఉన్నాయి. టెక్నికల్గా సినిమా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ NTR. NTR కూడా ఆ పాత్ర పరిధిని మించి నటించాడు. అంటే విపరీతమైన ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో, ఎలివేషన్స్ మీద, వైలెన్స్ మీద ఆధారపడి కథని వదిలిపెట్టేశాడు ఆయన. కథని వదిలిపెట్టిన పాపం కొరటాల శివది.
నిజానికి ఇది అద్భుతంగా డిజైన్ చేయదగినటువంటి ఒక లైన్. ఆయన మొదట ఏం చెప్పాడు ఈ సినిమా గురించి, ముహూర్తం రోజు వెట్లాండ్ ఇష్యూ మీద సినిమా తీస్తున్నాను అన్నాడు. కొరటాల శివ స్టేట్మెంటు ఇప్పటికీ రికార్డ్ అయి ఉంది. అది వెట్లాండ్ ఇష్యూ అంటే తీర ప్రాంత భూముల గొడవలు, తీర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు. ఆ బాధల్ని తీర్చడానికి వాళ్ళకు ఒక నాయకుడు ఉద్భవిస్తాడు, వాళ్ళని నడిపించటానికి. ఆ నాయకుడికి వ్యవస్థతో జరిగేటువంటి సంఘర్షణ నేపథ్యంలో సినిమా నడుస్తుంది అని అనుకున్నారు అందరూ. కానీ అసలు ఆ ఛాయలే లేవు సినిమాలో, ఆ ఛాయలు లేవు. తీర ప్రాంత ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ బాధ సినిమాలో చూపించలేదు. ఒక సినిమా ఎత్తుకోవడంలోనే ఒక అద్భుతమైనటువంటి కథతో మొదలుపెట్టాడు ఆయన. అంటే ఒక అద్భుతమైన సినిమా చేయదగినటువంటి పాయింట్తో మొదలుపెట్టాడు. అదేంటంటే తరతరాలుగా అంటే ఒక రాజ్యాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, సముద్రం మధ్యలో దీవిగా ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని కాపాడుతూ ఒక రక్షణ వలయంగా ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలు తర్వాత బ్రిటిషర్స్ రోజుల్లో చాలా సఫర్ అయ్యి చాలా ఇబ్బందులకు గురైనాయి అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళతో పోరాడతారు, వీళ్ళు బ్రిటిషర్స్తో పోరాడతారని కూడా ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆకలికి తట్టుకోలేక స్మగ్లర్లకు సహాయకారులుగా మారిపోయారు అని చెప్పాడు డైరెక్టర్ గారు. అది అద్భుతమైనటువంటి పాయింట్. అంటే స్వతంత్రానికి ముందు ఒకప్పుడు ఒక దేశాన్ని ఒక రాజ్యాన్ని కాపాడినటువంటి సైన్యం, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి సైన్యం, ఆ తర్వాత స్మగ్లర్లని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది స్వతంత్ర భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అది ఆ పాయింట్ అర్థం కాలేదు అసలు ఆ రైటర్కి, ఆ డైరెక్టర్కి. అంటే తను ఎత్తుకున్నటువంటి పాయింట్ చాలా గొప్పది అనే విషయం ఆయనకే అర్థం కాలేదు. అర్థం కాక దాన్ని నీరు కార్చి గందరగోళంగా సినిమాని నడిపాడు. నడిపి అనేక పాత సినిమాలు గుర్తొస్తాయి సినిమా నడుస్తున్నంతసేపు. శోభన్ బాబు గారితో మధుకూరి జాన్సన్ గారు చేసినటువంటి ఒక డ్రామా మానవుడు దానవుడు దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపిస్తాడు. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించటం కూడా సెంటిమెంటల్గా అభిమానులను ఇబ్బంది పెట్టింది. అభిమానుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టింది అంటే ఆంధ్రావాల అనే సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా కనిపిస్తాడు. అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్, ఈవెన్ శక్తిలో కూడా ఈ తండ్రి కొడుకులు అనే సెంటిమెంట్ అచ్చిరాలేదు ఆయనకి. ఈ సినిమా ఏమైపోతుందో అనే భయంలో ఉన్నారు. కొరటాల శివ గారు విపరీతంగా అంటే టెక్నాలజీ మీద ఆధారపడిపోయాడు, రత్నవేలు మీద ఆధారపడిపోయాడు, కెమెరామెన్ మీద, అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ మీద ఆధారపడిపోయాడు. ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఈ సినిమాకి వేసినటువంటి సెట్స్ చాలా బాగున్నాయి, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ప్రతిదీ టెక్నికల్గా వంక పెట్టడానికి వీల్లేని సినిమా ఇది. నిర్మాణ విలువల పరంగా నిర్మాతలు విపరీతంగా ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాకి ఏది కావాలంటే అది అమర్చారు. ఇంతగా ఇంత ఇన్వెస్ట్మెంటు ఇంత ఎలివేషన్స్ పెట్టుకుని ఒక ప్రాపర్ కథని డిజైన్ చేసుకోవడంలో ఆయన తీవ్రంగా తడబాటుకు గురయ్యాడు. అంటే తనకి సామాజిక స్పృహ ఉంది, తన ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తాడు కొరటాల శివ అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి. జనతా గ్యారేజ్ టైంలోను, ఆ తర్వాత ఆయన మహేష్ బాబుతో తీసినటువంటి రెండు సినిమాలు, అది శ్రీమంతుడు కావచ్చు, తర్వాత చేసినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి సినిమా భరత్ అనే నేను అనే సినిమా, ఈవెన్ మిర్చిలో కూడా, వీటిలో ఉన్నటువంటి అలా ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ దాని చుట్టూ డ్రామా నడపటం అనేది ఆయన పద్ధతి. ఈ సినిమాలో దాన్ని వదిలిపెట్టేశాడు. దాన్ని వదిలిపెట్టేసి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయటం కోసం రకరకాల కసరత్తులు చేసి ఇంత చేశాడు. అలా కాకుండా స్వతంత్ర భారతదేశంలో ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్నటువంటి బాధల్లో
ఒక సెక్షన్ అంటే ఇన్ టోటల్ వీళ్ళందరూ కూడా స్మగ్లర్లను ఆశ్రయించి బతకపోతే కుదరనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. తీర ప్రాంత ప్రజల జీవితాల్లో స్మగ్లర్లు చేస్తున్నటువంటి దుర్మార్గం, అలాగే వీళ్ళ మీద వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో, స్మగ్లర్లకు సహకరిస్తున్నారు అనే ఉద్దేశంతో రాజ్యం వీళ్ళ మీద జరిపేటువంటి దాడులు, పోలీసులు జరిపేటువంటి దాడులు, ఇవి రెగ్యులర్గా చూస్తాం మనం. చాలా గ్రామాల్లో, తీర ప్రాంత గ్రామాల్లో జరిగేది ఇదే. వాళ్ళు స్మగ్లర్లకి అనివార్యంగా సహకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది బ్రతుకు తెరువు కోసం. వీళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తారు, కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతోళ్ళు వీళ్ళనే టార్గెట్ చేస్తారు. వీళ్ళందరి వేధింపులు తట్టుకోలేక అసలు మా జీవితాలు ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనే పాయింట్తో రైజ్ అయ్యేటువంటి ఒక హీరో కథ తీసుంటే, ఒక మంచి పాయింట్తో ఆయన చెప్పినటువంటి వెట్లాండ్ ప్రాబ్లం, ఇప్పుడు వెట్లాండ్ ఇంకొక కొత్త ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతోంది వెట్లాండ్ ఇష్యూ. అదేంటంటే కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయిపోయినాయి అక్కడ. కార్పొరేట్లు ఎంటర్ అవడంతో పాటు టూరిజం డెవలప్మెంట్ పేరుతో తీర ప్రాంతం మొత్తాన్ని కబళించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అంటే తీర ప్రాంతం మొత్తాన్ని గోవాగా మార్చి డ్రగ్ బిజినెస్ చేయాలి అనేటువంటి మోటోతో ప్రభుత్వాల సహకారంతో కార్పొరేట్లు దిగుతున్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వెకేట్ చేయించేస్తున్నారు చాలా ప్రాంతాల్లో తీర ప్రాంత గ్రామ వాసులు, నిర్వాసితులు అయిపోతున్నారు వాళ్ళందరూ. ఇలాంటి ఇష్యూస్ పట్టుకుని కనుక సినిమా తీసుంటే అతనికి, అంటే ఒక మంచి సినిమా తీశాననేటువంటి తృప్తి అతనికి మిగిలేది, ఒక కొత్త కథని సినిమాలో చూసామనేటువంటి తృప్తి ఆడియన్స్కి మిగిలేది. ఇది ఫ్యాన్స్కి ఏదో మేరకు నచ్చుతుందేమో తప్ప సాధారణ ప్రేక్షకుడికి ఏమాత్రము కనెక్ట్ కానటువంటి సినిమా దేవరా అనేటువంటిది. దీనికి సీక్వెల్ కూడా ఉంది, సీక్వెల్ ఉంది. ఈయన ఒక ట్విస్ట్ ఇచ్చాడు, అంటే ఈ ట్విస్ట్ కూడా చాలా కృతకంగా ఉంది. ఆడియన్స్ ఎమోషనల్గా ఫీల్ అయ్యే ట్విస్ట్ కాదు అది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేటువంటి ఒక ప్రశ్నతో ఆడియన్స్ అలా బయటకు వెళ్ళిపోతారు, ఇది వాళ్ళు పార్ట్ టూ వచ్చే వరకు వెయిట్ చేసేలాగా చేసింది. అలాంటి పాయింట్తో నేను దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను అని అనుకున్నాడు ఆయన. అనుకున్నాడు కానీ ప్రేక్షకుల మీద అంత ముద్ర అయితే వేయలేదు ఆ పాయింట్. నేను ఆ పాయింట్ ఏమిటనేది చెప్పను, ఎందుకంటే ఆ సినిమా మీద కొద్దో గొప్ప ఉత్సుకత ఉంది ఇంకా ప్రేక్షకులకి, దాన్ని చంపేయటం నాకు ఇష్టం లేదు. సో ఏది ఏమైనప్పటికీ కొరటాల శివ మరొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్తోనే వచ్చాడు ఆడియన్స్ ముందుకి. ఫర్దర్గా ఆయన అంటే కొత్తగా ఆలోచించడం లేదు, సినిమా పరిధిలో ఆలోచిస్తున్నాడు తప్ప తను తీసుకున్నటువంటి పాయింట్ చుట్టూ ఏం జరుగుతోంది, మనం ఏ సమాజంలో కథ చెప్తున్నాం, ఏ ఆడియన్స్కి కథ చెప్తున్నాం అనేది ఆయన స్పృహలో లేదు. ఈ స్పృహలో లేకపోవడం వలన వీళ్ళు సమకాలీన సమాజంలో కథలు నడుపుతూ జానపద కథలు, పౌరాణిక కథలు చెప్తున్నారు జనాలకు. ఇది ప్రమాదం. అందుకని కొరటాల శివ గారు సినిమాలు తీయటం మానేయటం బెటర్, ఇలాంటి గందరగోళం తీసే కన్నా కూడా. అంటే తన దృష్టిలో మార్కెట్ ఉంది, పాన్ ఇండియా మార్కెట్ అనేటువంటి దృష్టి ఉంది. పాన్ ఇండియా మార్కెట్కి కావాల్సినటువంటి దినుసులు ఏమిటి అనేది వేసుకున్నాడు. కానీ మూలంగా అంటే అండర్ కరెంట్గా నడవలసినటువంటి కథను వదిలిపెట్టేశాడు. సినిమా ఓపెనింగే పరమ రొటీన్గా మొదలవుతుంది. స్క్రీన్ ప్లేలో కూడా ఏ రకమైన మ్యాజిక్లు లేవు సినిమాలో, చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే అలా నడిచిపోతుంది. ప్రతి మెలిక ఆడియన్స్కు తెలుసు, అర్థమవుతూనే ఉంటుంది. ఏం జరగబోతోంది అనేది ప్రేక్షకుడికి ఈజీగా తెలిసే పద్ధతిలోనే కథ నడిచింది. కాకపోతే ఎన్టీఆర్ గెటప్, ఆయన మీద నడిపినటువంటి ఎలివేషన్స్, వైలెన్స్, ఇవి థియేటర్లో ఆడియన్స్ని కొద్దో గొప్ప కూర్చోబెట్టగలిగినాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది సార్? అనిరుద్ధ్ చాలా కష్టపడ్డాడు, కానీ ఈ కథలో అతను చేయటానికి ఏమీ లేదు. అతన్ని అంటే అనిరుద్ధ్ ఎలివేషన్స్ వరకు కష్టపడ్డాడు, కానీ అతని సత్తాకి తగినటువంటి కథ కాదు ఇది.
అందుకని టెక్నీషియన్స్ అందరూ కష్టపడ్డారు, అనిరుద్ధ్ ఒక్కడే కాదు, రత్నవేలు విపరీతంగా కష్టపడ్డాడు. కెమెరా సినిమా ఆర్ట్ వర్క్ విపరీతంగా బాగుంది, ప్రతి సెట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది ఏ సీన్ కా సీన్ విడివిడిగా చూస్తే చాలా బాగుంది, కానీ ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయలేదు. ఒకే సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉంటాయి, అవి మిత్ర వైరుధ్యాలు మాత్రమే. వాటిని అర్థం చేయించి వాళ్ళందరినీ ఒక్కటిగా కూడగట్టడమే నాయకుడి లక్షణం. అది లేనివాడు నాయకుడు కానేరడు. ఈ మిత్ర వైరుధ్యాన్ని పరిష్కరించుకోవటం అనేది ఒక సబ్జెక్టు, కానీ వీళ్ళందరికీ కలిపి ఒక ఉమ్మడి శత్రువు ఉంటాడు. ఆ ఉమ్మడి శత్రువు ఎవడు అనేది కొరటాల శివకి అర్థం కాలేదు. దాంతో విలన్ లేకుండా ఒక డమ్మీ విలన్ని పెట్టి సినిమా తీశాడు. అందుకని సినిమా ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ వేయదు. నిజానికి ఆయన అట్నుంచి ఒక విలన్ని డెవలప్ చేసి ఉంటే, వ్యవస్థ అనేటువంటి ఒక విలన్ని డెవలప్ చేసి ఉంటే, ఈ సినిమా అంటే ఈ అటువైపు నుంచి కాన్ఫ్లిక్ట్ పెరిగేటప్పుడు వీళ్ళ మధ్య ఐక్యత పెరుగుతుంది. ఈ ఐక్యత పెంచి ఈ రెండు బలమైన పాత్రల్ని ఒకటి చేసి వ్యవస్థతో పోరాటం చేయటంలో గనక ముందుకు నడిపింటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది. ఆ అవకాశం ఉండి చేజేతులా జారవీడ్చుకున్నాడు కొరటాల శివ. అందుకని కొరటాల శివని చూసి జాలి పట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పుష్ప 2 మన దగ్గర సరిగ్గా ఆడకపోయినా బాలీవుడ్లో ఆడింది. అలా దేవర ఆడే అవకాశం, పుష్ప 1 సారీ, అక్కడ ఆడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే జాన్వీ కూడా ఉన్నారు కదా. ఉన్నప్పటికీ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. అవును, ఇంకా చాలా మంది అంటే ఇంకో ఇద్దరు ముగ్గురు. జాన్వీ ఇంకా డైరెక్ట్ గా ఫస్ట్ టైం తెలుగులో, అయితే తనకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ, కేవలం సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. తను కనిపించిన అంటే గ్లామర్ కోసం వాడుకున్నారు అంతవరకు, అది కూడా పెద్దగా ఎలివేట్ చేయడానికి అవకాశం లేదు ఆ కథలో. అంటే స్క్రీన్ ప్లేలో కొంచెం ఆయన ఇంకొంచెం